కొంచెం ఫినాయిల్ తెచ్చిపెట్టు. ఉజ్జి వాచ్ ఎక్కడ ఉందా, కనపడట్లేదు. వస్తున్నానయ్యా. అదిగో కాలింగ్ బెల్ మోగుతుంది, తలుపు తీసి ఎవరో చూడు. హాయ్, నా పేరు సునీల్ అమ్మ, అరవింద్ ఫ్రెండ్ ని. అన్నయ్య నీ ఫ్రెండ్ అనిల్ వచ్చాడు. అనిల్? నాకున్న బెస్ట్ అండ్ వేస్ట్ ఫ్రెండ్ ఆ సునీల్ గడు ఒక్కడేనే, ఆడ ఆఫీస్ లో ఉంటాడు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు రా. రే సునీల్ వచ్చేస్తున్నా. ఆ అడ బెస్ట్ అన్నది నన్నే, వేస్ట్ అన్నది కూడా మిమ్మల్ని. రాబాబు, అరవింద్ నీ గురించి చెప్పాడు. నమస్తే అండి. నమస్తే. కాఫీ టీ ఏదైనా? అబ్బే కొంచెం మంచినీళ్ళు ఉండి సరిపోద్ది ఆయనకి, మంచినీళ్ళు ఇప్పు. బుజ్జి వాచ్ ఇవ్వే, టైం అయింది. తెస్తున్నానన్నయ్య. ఏయ్ బుజ్జి, అలాగే ఫినాయిల్ కూడా తెచ్చివ్వు. అమ్మా ఇదిగో వాటర్ బాటిల్ తెచ్చావేంటే, కొంపు తీసి ఆయనకి ఫినాయిల్ ఇచ్చావా ఏంటి? ఏంట్రా అలా అరిచో? ఇదేంట్రా, మీ ఇంట్లో మంచినీళ్ళు అడితే ఫినాయిల్ ఇచ్చారు, కలకత్తాలో ఇది సాంప్రదాయమా? లేదురా, దాని కొంచెం మతిమరుపు. ఏంటి వాటర్ బదులు ఫినాయిల్ ఉండడం కొంచెం మతిమరుపా? కన్ఫర్మ్ రా. బుజ్జి మంచినీళ్ళు తెచ్చివ్వు. ఏంట్రా సడన్ గా? కంపెనీ మీటింగ్, అర్జెంట్ గా వెళ్ళాలి, బయలుదేరు. కంపెనీ మీటింగా? చరిత్ర అడక్కు, చెప్పించే. అది కాదురా, వద్దమ్మా, ఫినాయిల్ తెల్లగా ఉంటది కాబట్టి తెలిసింది. అదే మీ అమ్మగారు నేను ఏ యాసిడ్ బోట్ లో తెమ్మన్నారనుకో, నా బతుకు బాత్రూమ్ అయిపోయింది. మీ ఇంట్లో మంచినీళ్ళు మాత్రం తాగనమ్మా. కంపెనీ మీటింగ్ అంటున్నావు, అర్జెంట్ అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? సస్పెన్స్. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా వెళ్ళగలిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని భ్రమించి నిన్న రాత్రి ఒంటరిగా వెళ్తున్నాను. అంతే, ఆడదాన్నని కూడా చూడకుండా నలుగురు కామాంధులు నా మీద పడి పులిహోర పొట్లం కోసం వెంపర్లాడే వరద బాధితుల్లాగా నన్ను పీక్కు తిన్నారు. అందుకే నేను బతకను ఉమాపతి, బతకను. నన్ను చావని ఉమాపతి, చావని. చావురేవతి, నువ్వు చస్తానంటే నేను వద్దంటానా? యాడ్ చేసేసా డైలాగ్ బాగుందా? రామ్మా, నేను రాస్తున్న కొత్త కథ, రేపైన రేవతి, ఆదుకున్న ఉమాపతి, డైలాగులు. సార్ నన్ను రమ్మన్నారంట? అవునమ్మా, నువ్వు చేస్తున్న హలో ప్రేమిస్తారా ప్రోగ్రామ్ వల్ల మన ఈటీవీ టీఆర్పీ 10 times పెరిగిపోయింది. అంతేకాదు నిన్ను ఏపీస్ మోస్ట్ పాపులర్ యాంకర్ గా సెలెక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ఇట్ అప్. థాంక్ యూ. నా తరపు నుంచి కూడా మీకు. హలో అక్కడ పెట్టు. ఊరికినే ఇందాక ఎక్కడి దాకా వచ్చాము సార్? కంగ్రాట్స్ నంది. థాంక్ యూ. హేయ్ కంగ్రాట్. థాంక్స్. ట్రీట్ ఇస్తావుగా? గ్యారంటీగా ఇస్తాను, కానీ ముందు ఈ అవార్డు రావడానికి ఎవరి కారణమో వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందిలే. ఏం టైమింగే, ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. అనుకున్నాను నువ్వు వచ్చేసావు. ఏంటిది? మా ఇంటి అడ్రస్. షార్ప్ 12 గంటలకి మా ఇంట్లో ఉండాలి. దేనికి? సస్పెన్స్. సస్పెన్స్ సస్పెన్స్ అని ఎక్కడ తీసుకెళ్తున్నారా? నిజంగా కంపెనీ మీటింగ్ కాదా? అవునరా, లైఫ్ టైం కంపెనీ మీటింగ్. విజయవాడలో నా పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ముందే చెప్తే అమరావతి గారు లీవ్ అడగవాలం కదరా. అడిగిన అడివ్వడరా. ఏ ఈ రోజు మన ఎండి బాంబే నుంచి వస్తున్నాడు. తెలిసి నన్ను ఎందుకు బుక్ చేశారా? ఒంటరిగా వెళ్ళాననుకో, రేపు నేను ఒక్కనే తిట్లు తినాలి. అందుకే ఇదిగో బాబు, సూర్యాపేటలో ఆపమ్మ బోకర్ నెక్కించుకోవాలి. ఓకే సార్. బ్రోకర్ ఏంట్రా? పెళ్ళిళ్ళు బోకర్ రా, అక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తానాడు. ఎన్నింటికి? 12 లోపలికి రా. అలాగే స్ట్రైట్ గా రా, మెట్లెక్కు. నీ ముందు టీవీ రూమ్ ఉంది చూడు, అక్కడికి వెళ్ళు. ఇప్పుడు నీ కాళ్ళ ముందు కార్డు ఉంది చూడు, దాన్ని టచ్ చూస్తున్నావు. సర్ప్రైజ్ అయ్యావా? ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకు కారణం నువ్వే. అందుకే నీకు ఈ స్పెషల్ ట్రీట్. అమ్మ నన్ను పెళ్లికి వెళ్ళారు, రాత్రికే వస్తారు.
ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండబోతున్నావు. నీతో ఎలా రా రోజంతా ఉండడం? నువ్వు ఉండదురా, నేనే నీతో రోజంతా ఉంటాను. డిస్టర్బ్ చేయకు, బోకర్ గారితో మాట్లాడాలి. సార్, అమ్మాయి అందంగా ఉంటదండి. అందమా? అమ్మాయి కళ్ళు ద్రాక్ష పళ్ళు, పెదాలు బొండపళ్ళు. ఇంకా బాడీ విషయాన్ని సార్, నాకు కాబోయే పిల్లని బయట వాళ్ళు కామెంట్ చేస్తే నేను భరించలేను సార్. నాకేదో అనుమానంగా ఉందరా? నీది అనుమానం కాదురా, అసూయ. అందం ఓకే, మరి చదువు? అమ్మాయి చదువా? చూపెడతా, ఇదిగో దీని మీద ఉన్న అన్ని భాషలో మాట్లాడగలదు. అంటే అమ్మాయితో నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన ప్రాబ్లం లేదు. ఇండియా ఏంటి సార్, దుబాయ్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఎస్పెషల్లీ ఇన్ పటాయ్, అమ్మాయి చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే చాలా టాలెంటెడ్ అన్నమాట. మామూలు టాలెంట్ కాదు సార్, ఇండియాలోనే వరల్డ్ ఫేమస్ అమ్మాయి. అమ్మాయి టాలెంట్ చూసిన తర్వాత మీరు నాకు ఎక్స్ట్రా కమిషన్ కూడా ఇస్తారు సార్. కమిషనా? ఒరే కుళ్ళుమోతు, ఇది బోకరేజ్ కమిషన్ రా, ఇలాంటి పనులు ఎవడు ఊరికే చేయడు. కరెక్ట్గా చెప్పారు సార్. సార్, పనులన్నీ బాగా తెలిసిన పిల్లగా ఎక్స్పర్ట్. ఆ అమ్మాయి సంపాదన చూస్తే మీ కళ్ళు తిరుగుతాయి సార్. ఓ, వర్కింగ్ ఉమెనా? ఇప్పుడు ఎక్కడ చేస్తుంది? ఇంట్లోనే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? ఇట్స్ అమేజింగ్. ఇదే నా బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో నీకో సర్ప్రైజ్. ఏంటి? చెప్తా, పడుకో పడుకో. కళ్ళు మూసుకో, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే? ప్లేస్ ఈ రూమే. చీకటి చేసి ఏసీ వేసుకుని మ్యూజిక్ వింటూ పైకి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు ఎప్పుడూ లేనంత సంతోషంగా గాల్లో తేలిపోతున్నట్టుంది. అది నువ్వు ఉండటం వల్లే అనుకుంటా. అయ్యో, గ్యాస్ ఆఫ్ చేయలేదు. వాతావరణం ఏంట్రా అదో రకంగా ఉంది. నా కళ్ళతో చూడరా. మీలో పెళ్లి కొడుకు ఎవరు బాబు? నేనేనండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. అలాగేనండి. ఏంట్రా ఇదంతా? కృష్ణా జిల్లాలో మర్యాదలు ఇలాగే ఉంటారా? రారా. వీళ్ళు ఏ జిల్లాలో ఉన్నా మర్యాదలు ఇలాగే చేస్తారు బాబు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇందులో? పెళ్లి కూతురు ఎవరండి? పిలుస్తాను. మీరేం చేస్తుంటారు? ఎయిత్ టాక్లో ఉద్యోగం, 20,000 జీతం, అకౌంట్లో పైసలు, ఎల్ఐసిలో పాలసీలు, బ్యాడ్ హ్యాబిట్స్ నిల్లు, ప్లానింగ్ ఫర్ సొంతిల్లు. అమ్మంజి వచ్చండి. పప్పీ పేరేంట్రా? చాలా తేడాగా ఉంది. నా శివులతో ఏంట్రా? అమ్మాయి మీకు నచ్చిందా? చాలాసేపు. అలా అయితే నా కమిషన్ నాకు ఇచ్చేయండి సార్, నాకు వేరే పెళ్లి చూపులు ఉన్నాయి. అమ్మాయి పర్సనాలిటీ నచ్చి ఎక్కువ కమిషన్ ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టు అమ్మాయి టాలెంట్ కూడా నచ్చింది అనుకో, ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తాను. క్లోజప్ లో మీరే చూస్తారు కదా సార్. క్లోజప్ అంటరా? క్లోజప్ అంట బాబోయ్. మరి దక్షిణ అది మాట్లాడుకుంటే. దక్షిణ? వరదక్షిణరా. అమ్మాయి ఎక్స్ట్రాడినరీ, మనం ఆర్డినరీ, మనం ఏమిటో న్యాయం కదా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎక్కువ లేదు, 5,000. చాలా మంచి వాళ్ళరా. అమ్మాయి నాకు తెగ నచ్చిందండి. నేను కూడా అమ్మాయికి నచ్చినా లేదో. అదేం పర్వాలేదు. ఎంత బాగా పెంచారు. ముందు మీరు స్నానం అది చేసొస్తే మిగతావి. శుభకార్యాలకి మనసే కాదురా, శరీరం కూడా శుభ్రంగా ఉండాలి కదండి. బాత్రూమ్ ఎక్కడ? అయినా ట్రీట్ ఎందుకు చెప్పలేదే? నేను ఏపీస్ బెస్ట్ టీవీ యాంకర్ గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్. నువ్వు నాకు కంగ్రాస్ చెప్తున్నావు, కానీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. హలో ప్రేమిస్తారా ప్రోగ్రామ్ కోసమే ఈ అవార్డు.
నేను ప్రేమించక ముందు ఈ ప్రోగ్రాం చేయడానికి, నిన్ను ప్రేమించిన తర్వాత ఈ ప్రోగ్రాం చేయడానికి నాకే చాలా తేడా కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రేమ గురించి వీళ్ళు వాళ్ళు చెప్పింది తెలిసింది మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఫీల్ అయి మాట్లాడుతున్నాను. ఈ ఫీలింగ్ కలగడానికి కారణం నువ్వే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైనా చెయ్యొచ్చు. గేమ్ గేమ్ ఆపోజిట్ వర్డ్స్ అంటే నేను ఏం చెప్పినా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ చెప్పాలి, చెప్పలేకపోతే ఓడిపోయినట్టే. ఓకే. రెడీ? నాట్ రెడీ. పగలు, రాత్రి, ఎండ, వాన, నలుపు, తెలుపు, లాభం, నష్టం, ఈనాడు, వార్త, ఈటీవీ, జెమిని, వైఎస్ఆర్, చంద్రబాబు, బిన్ లాడెన్, జార్జ్ బుష్, ఇండియా, పాకిస్తాన్, లెజెండ్, సెలబ్రిటీ, క్వశ్చన్, ఆన్సర్, హీరో, విలన్, ఫ్రెండ్, ఎనిమి, గుడ్, బ్యాడ్, లవ్, హేట్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఆపోజిట్ తెలీదా? తెలుసు. అయినా చెప్పను. గేమే కదా. గేమ్లో కూడా చెప్పను. అనవసరంగా ఓడిపోతావు. పర్లేదు. గుర్తు చేస్తుంది నువ్వు వెళ్ళాలని. నువ్వు నాకు నచ్చలేదు. ఐ హేట్ యు. ఐ లవ్ యు. ఇది అన్యాయం సార్. నా చెయ్యి ఇచ్చుకు తీసుకెళ్ళిన బోకర్గాన్ని వదిలేశారు, నా ఒంటి మీద చేసిన దాన్ని వదిలేశారు, మమ్మల్ని మాత్రం పట్టుకున్నారు. నేను కోర్టుకు వెళ్తాను సార్. నువ్వు వెళ్ళక్కర్లేదు, తెల్లారేక మేమే తీసుకెళ్తాం. డై, వీళ్ళ ప్యాంటు షర్ట్ విప్పి లోన్ కూర్చోబెట్టండి. అయ్య బాబా సారీ సార్, క్షమించండి. డై, క్షమించండి అన్న పదం నా డిక్షనరీ నుంచి తీసేసాను తెలీదా? ఒక్కసారి మీ డిక్షనరీ ఇస్తే మేము మళ్ళీ యాడ్ చేస్తాం సార్. సార్, వాడు మాటలేం పట్టించుకోకండి. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఓ 10,000 కట్టి బయలుదేరండి. అక్కడ దక్షిణ 5,000, ఇక్కడ పరిరక్షణ 10,000 ఏంటి? బాగా కాస్ట్లీ సార్. సరే, కోర్టులో ఫైన్ కట్టి జైల్లో కూర్చోండి. మీడియా వాళ్ళు వచ్చి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తారు, చీప్ గా ఉంటుంది. సార్, 7,000 ఉన్నాయి. అదే అడవండి. అర్జున్, నువ్వేంటి సడన్ గా? నువ్వేదో సస్పెన్స్ అని ఫోన్ పెట్టేశావు, నేను ఉండలేక వచ్చేసాను. కరెక్ట్ టైంకి వచ్చావు తాత. నందిని చూడాలన్నాగా, రేపే చూపిస్తా. తనకి నీ మనసులో మాట చెప్తానన్నావు, చెప్పావా? నేను చెప్పడం కదా తాత. తనే తన మనసులో మాటలన్నీ చెప్పింది. అవన్నీ నీకు చెప్పలేను, చెప్పినా అర్థం కాదు, ముసలోడు కదా. ఏంటి తాత, నేనంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి? ఇది కూడా ఆనందమేరా? ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వెంటనే మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి. కానీ నందిని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా?